ప్రాణాలు పోతున్నాయి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ మోటో బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఈ ప్లేస్ పేరేందో కూడా తెలియదు. సో ఎగ్జాక్ట్లీ కాలింగ్ చౌక్కి ఒక 11 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో వెనకాల సైడ్ కొండ ఎక్కాలన్నమాట. కొండ ఎక్కితే మన కాలింగ్ చౌక్ అయితే వచ్చేస్తుంది. సో నిన్న మేము తీసుకున్న హోటల్ ఇదే. ఈ హోటల్ వచ్చేసి మాకు 1200 నేపాలీ రూపీస్ పడింది, అంటే మన కరెన్సీలో 800 అట్లా అనుకోవచ్చు. సో మంచి ప్రైస్కి వచ్చేసింది. హోటల్ అయితే చాలా బాగుంది. రాత్రి చాలా అయితే దుమ్ము లేపింది ఇక్కడ, కానీ మేమైతే అలవాటు పడిపోయాము. నిన్నంతా నాకు కొంచెం సిక్ ఉంది, కానీ ఈ రోజు అలవాటు అయిపోయింది నాకు బాగా. నిన్న టెంపరేచర్ ఆల్మోస్ట్ 4 డిగ్రీస్ ఉంది ఇక్కడ, అయినా కూడా మేము సస్టైన్ అయిపోయాము. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి కాలింగ్ చౌక్ 11 కిలోమీటర్స్ వెళ్ళాలి, కాకపోతే మన కార్లో వెళ్ళలేమన్నమాట. దారుణంగా ఉంటుందంట రోడ్డు. సో అందుకని మేమేం చేస్తున్నామంటే, ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా సరే, మేమనే కాదు పెద్ద పెద్ద టెంపోలు వేసుకొని వస్తారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఆగిపోయి ఇక్కడ నుంచి సుమోలు మాట్లాడుకొని వెళ్తారంట పైకి. సో మేము కూడా ఒక సుమో అయితే మాట్లాడుకొని 4x4 వెహికల్ ఒకటి మాట్లాడుకొని పైకి వెళ్ళాలి 11 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళాక వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చెప్తున్నా కదా, కాలింగ్ చౌక్ అనేది స్విట్జర్లాండ్ ఆఫ్ నేపాల్ అని అంటారు. అది ఏమాత్రం ఉంటుంది ఏందనేది మీకైతే నేను పైకి వెళ్ళాక చూపిస్తాను. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినేద్దాం. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఈ రోడ్డు నడుచుకుంటూ వెళ్తే అక్కడ నుంచి మనకి వెహికల్స్ ఉంటాయి, వాటిని పట్టుకొని పైకైతే వెళ్దాము. బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నా అనేది మీకు స్పెషల్లీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు, బ్రెడ్ ఆమ్లెట్. ఇక్కడికి వస్తే ఇంకదే అనమాట మన బ్రేక్ఫాస్ట్. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, అబ్బా సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఏమైంది చెప్పండి. సో ఇక మిగతా విషయాలన్నీ మనం 100 వేలు వెళ్తూ మాట్లాడుకుందాము. ఇంకొక 15-20 మినిట్స్ పట్టేటట్టుంది మేము స్టార్ట్ అయ్యేసరికి. సో గైస్, నేను ఆ రెగ్యులర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే బినోమోలో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో గైస్, యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా గ్రాఫ్, ఇది వచ్చేసి చార్ట్ టైప్స్, మౌంటైన్స్, లైన్స్, క్యాండిల్స్, బాస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బాస్ సెలెక్ట్ చేసుకున్నానంటే నా గ్రాఫ్ డిజైన్ చూడండి, ఈ విధంగా మారిపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మారుతుంది. నేను వచ్చేసి మౌంటైన్సే పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నా రియల్ అకౌంట్ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎందుకు గ్రాఫ్ వచ్చేసి అప్ అయింది అనిపిస్తుంది. సో నేను అప్ మీద 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో అది కానీ చూసారు కదా, మనం 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 6,265 రూపీస్ వచ్చాయి. ఇప్పుడు అమౌంట్ విత్డ్రా చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ వీళ్ళు సపోర్ట్ టీమ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే, సపోర్ట్ టీమ్ మీద క్లిక్ చేస్తే చాట్ త్రూ కానీ కాంటాక్ట్ త్రూ కానీ మీరైతే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో అది కానీ చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇది ట్రేడింగ్ సంబంధించింది కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కొంచెం చూసి అయితే ట్రేడింగ్ చేయండి. సో ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, వీడియోలోకి అయితే వచ్చేయండి. ఈ రోజు మాకు హైర్ చేసుకునే కష్టాలు తప్పాయి. అన్నోళ్ళు పైకి వెళ్తున్నారంట. సో లిఫ్ట్ అయితే కాదులేండి, డబ్బులు తీసుకుంటారు, కాకపోతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మేము, అంతవరకు సంతోషం. సో వీళ్ళు చూసారా, పైన స్నో హెవీగా ఉంటుంది, అందుకే చైన్లు అన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో మామూలుగా అయితే కాలింగ్ చౌక్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్స్ అప్పటికప్పుడు దొరుకుతాయి. ఒక 10-15 వెహికల్స్ ఉన్నాయంట, ఈ టైప్ ఆఫ్ వెహికల్స్, వాటిల్లోనే వెళ్ళాలంట. ఏ వెహికల్స్ పడితే ఆ వెహికల్స్ పంపిరు. సో కాబట్టి మాకేందంటే ఈ అన్నోళ్ళు ఇక్కడ లోకల్ వర్క్ చేసుకునే అన్నోళ్ళు అనుకుంటా. సో వీళ్ళకి ఏదో పనుండి కాలింగ్ చౌక్ వెళ్తున్నారు. సో మాకు 100 వేలు లిఫ్ట్ కాదు, డబ్బులు ఇస్తున్నాము మొత్తాన్ని. మేమైతే ఫ్రీగా వెళ్ళిపోవడానికి, మాకైతే ఫ్రీగా అంటే ఇరుకు లేకుండా, మామూలుగా దీంట్లో పైసలు ఇచ్చి ఫ్రీగా స్పేస్ పరంగా. మామూలుగా అయితే ఇక్కడైతే 4 కూర్చోబెట్టేవాళ్ళు, ఇరుకిరుగ్గా డాన్స్ వేసుకుంటా పోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్తున్నాం. ఇదిగోండి మొత్తం ఈ టెంపోస్ చూస్తున్నారు కదా, టెంపోస్ లో చాలా మంది టూరిస్టులు వచ్చి. సో ఇక్కడ ఆపేసుకొని ఇక్కడ స్టే చేసి ఇక్కడ నుంచి సుమోలు పట్టుకొని అయితే వెళ్తారు. ఏ వెహికల్స్ పడితే ఆ వెహికల్స్ అయితే వెళ్ళలేవు పైకి.
అసలు నానో కాదు కదా, ఏ కారు కూడా హోప్స్ పెట్టుకోబాకండి. ఎంత పెద్ద కార్ అయినా రాలేదు. 4x4 కార్స్, ఫార్చునర్స్ కొంచెం హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటాయి చూడండి, అదే వస్తాయి. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటేను, లేదంటే చాలా హెవీ. అసలు కొంతమంది R15 వేసుకొస్తున్నారు, ఎట్ట వస్తున్నారో అర్థం కావట్లేదు. సో ఫైనల్లీ మనం వచ్చేసాం కాళించోక్. కాళించోక్ టెంపుల్ కి అక్కడికి వెళ్ళాలి అనమాట. శశిబ్రో ఆడ పోదాం పైసలోకి, బాగుంటది. ఏ రాబ్బా, కొంచెం ఆడుకుందాం, చాలా రోజులు అయింది. కాలు భలే జారుతుంది. ఇక్కడ జారద్ది, అక్కడ జారదు. లోపలికి వెళ్తే అదంతా ఫ్రెష్ స్నో లోపల, ఇదంతా ఎండిపోయిన స్నో. సో ఇదంతా బ్లాక్ ఐస్ అనమాట. సో దాని వల్ల బాగా జారుతుంది. అదే అల్లాడికి వెళ్తే ఫ్రెష్ స్నో ఉంటది, అదైతే జారదంతా. వెల్కమ్ టు ద స్విట్జర్లాండ్ ఆఫ్ నేపాల్ కాలించౌక్. ఇది ఫ్రెష్ స్నో కాదనమాట, ఇది ఐస్ రాయి ఉన్నట్టుంది. కింద పడితే పగిలిపోద్ది అట్లాగే డిక్కి అంతా. సో ఇక్కడ అన్నోళ్ళు ఎవరు డ్రోన్ ఎగరేస్తున్నారు, మనం కూడా కొంచెంసేపు అయితే డ్రోన్ ఎగరేద్దాం. షూస్ తీసుకొచ్చి ఉండాల్సింది, మేము తప్పు చేసాం. ట్రెక్కింగ్ షూస్ తెచ్చుంటే చాలా బాగుండేది. సో ఇక్కడ ఏదో షూటింగ్ కూడా జరుగుతున్నట్టుంది, కొంచెం హడావిడి చేస్తూ ఉన్నారు. ఇడంతా ఇప్పుడు పైకి ఎగ్గలమా లేదా మనం? కష్టమే పైకి ఎక్కడో. ఒరే 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 ఒరే, ఇదేం పైసా కలుపుతున్నారు ఆయన. ఓరే శశి బ్రో, సీట్లోకి వెళ్ళిపోద్దేమో బ్రో సగం వయసా. ఒరే 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 ఒరే, ఈ పిల్లడు దొల్లు కొట్ట వెళ్తున్నాడు హీరో. కనీసం మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే మినిమం బేసిక్ ట్రెక్కింగ్ షూస్ అన్నా తెచ్చుకోవడం అయితే మర్చిపోకండి. నేను స్టైల్ గా క్రాక్స్ వేసుకొచ్చా. ఎక్కడ ఇక్కడ జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోతాం దొల్లుకుంటా, అట్టుంది పరిస్థితి. ఇది నాకు తెలుసు, ఒక 1 week 10 days బ్యాక్ పడిన ఐస్. సో దాని వల్ల ఇట్లుంది. సో ఇక్కడ ఐస్ లో జారేదంతా ఎవరు పాటికో ఓన్ గానే జారుతున్నారు, కొన్ని పలకలు చెక్క ముక్కలు తీసుకొచ్చి. హై ఆల్టిట్యూడ్ కదా, ఆయాసం వస్తుంది. ఇది వచ్చేసి 10,000 11,000 అడుగులు ఎత్తు. చలికి ఊపిరి అందట్లేస్తామే. తిప్పేస్తుంది ఎక్కేసరికి. బాగా ఎక్కాం కదా, కూర్చో కూర్చో. ఏం కాదు ఏం కాదు, అలవాటు వెళ్ళే కామన్, హై ఆల్టిట్యూడ్ ప్లేస్ కదా. రోజు బ్రెడ్ బటర్లు తింటే ఇట్టాగే ఉంటుంది. మరి ఏం తినాలి? కారం ఉప్పు. ముక్కుతో పీల్స్తే కారిపోతుంది ముక్కులో నుంచి. ఎందుకు క్లోజప్ లో పెడతా గమ్ముకుంటే కారిపోతుంది అన్న, చూపిద్దామని. ఐస్ ఫామ్ అయిపోతుంది. పాపా అడ్వెంచర్.
సో గైస్ డ్రోన్ షాట్స్ అయితే చూసారు కదా, ఇక్కడ చలికి అయితే అన్నోళ్ళు వెనకాల చిన్న ఫైర్ క్యాంప్ లాగా వేస్తున్నారు. ఈ మంచులో ఫైర్ క్యాంప్ ఏందో నాకైతే ఏం అర్థం కాల, అది ఎట్టాలవుతుందో ఏమో కానీ చూడండి ఎట్టుందో స్నో. బ్రో కాల్ ఇది సాక్సుల్లోకి వెళ్ళిపోతుంది, దిగింది దిగింది వెళ్ళింది సాక్సుల్లో. ఇప్పుడు మన టూ ఆప్షన్స్ ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళడం జారుకుంటూ వెళ్ళడం. ఏం చేద్దాం బ్రో? శశి బ్రో ఏమంటే అది హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ సబ్స్క్రైబ్. డ్రోన్ షాట్స్ అన్నోళ్ళు కూడా పడ్డారు కదా, అందుకే అడుగుతున్నారు. సో సాక్సుల్లోకి అయితే ఐస్ వెళ్ళింది, ఎక్కడ నుంచో నొప్పి వస్తుంది, ఆ నొప్పికి ఏం అర్థం కావట్లే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్ళిపోతున్నాము, ఇంకా లైఫ్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి. వీళ్ళు చూడండి చాలా బాగా చేశారు, సూపర్ బ్రదర్ లుకింగ్ గుడ్. మే ఇండియా సే సౌత్ ఇండియా సే టెడ్డీ బేర్ బొమ్మ అచ్చాహే. హైలైట్ ఏం తెలుసా, ఒక్క చేతులకి కాళ్ళకి తప్ప ఇంకెక్కడా మాకు చల్లని పీట్లే. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది మేము వచ్చి, ఈ క్లైమేట్కి అలవాటు పడిపోయాం. సో రైట్ నా ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ -3 degrees ఉంది, నైట్ అయితే -10 ఉంటుందంట. మేము ఈరోజు నైట్ ఏడైతే ఉండట్లేదు, ఫస్ట్ ఇక్కడ ఉందామని ప్లాన్ వేసుకున్నాం. ఈ క్లైమేట్ చూసి మేమైతే డ్రాప్ అయిపోయాం. మాకేమవుతుందంటే చలి ప్లేస్లో ఎక్కువసేపు ఉన్నాం అనుకో, ఈ గొంతంతా ఉదయానికి పెయిన్ వచ్చేస్తుంది పక్క రోజు ఉదయానికి. సో అందుకే మా ప్లాన్ డ్రాప్ చేసేసుకున్నాం. వీళ్ళు జారుతా ఉన్నారు, ఒక్కొక్కరు ఎట్ట జారుతున్నారు ఏమో అర్థం కావట్లే. సీట్ అంతా చల్లగైపోద్ది కూర్చున్నామంటే ఈ ఐస్లో. నేను ఇందాక వచ్చా జారి పడినందుకే అదిరిపోయింది నాకు. నాకు ఈ ప్లేస్లో తిరుగుతుంటే కాశ్మీర్ దగ్గర సోన్మార్గ్ గుల్మార్గ్ అని 2 places ఉంటాయి, సేమ్ అక్కడ తిరుగుతున్న ఫీలింగ్ ఉంది. అక్కడ కూడా ఇంత ఇట్లాగే ఉంటుంది. ఒరే 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 ఏంది స్వామి వీళ్ళు ఇట జారుతున్నారా? ఇప్పుడు ఏం చూడండి జమ్మని జారుకుంటే వెళ్తాడు. ఓయ్ లేదు లేదు ఫెయిల్. హెల్మెట్ పెట్టుకొని జారుతున్నాడు తెలివైనాడు. సో ఇప్పుడే ఒక అన్న ఆడ అట్లాగే జారుకుంటా వచ్చి ఇగోండి బండలు కనిపిస్తున్నాయి కదా, అట్లాంటి బండకో దానికి గుద్దుకున్నాడు. అమ్మా అట్లాంటి ఈ మంచులో జరిగితే నరకం కన్నా ఘోరంగా ఉంటుంది. సో ఇప్పుడే ఊర్లోకి తీసుకెళ్లారు. మరి ఏం అయ్యలా ఏం అవ్వలా, కాకపోతే బాగా ఎదిరింది బాడీ. ఆయన బట్టుకెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తారేమో, కొంచెం వెచ్చగా ఉండే చోట కూర్చోబెడితే ఏమైనా తగ్గొచ్చు పెయిన్స్. అవి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇదంతా ఫ్రెష్ స్నో అయితే మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు, కానీ ఇది ఎప్పుడో పడిన స్నో మొత్తం ఐస్ లాగా ఫామ్ అయిపోయింది, ఒక ఐస్ మీద నడుస్తున్నట్టే మనం. సో ఇదంతా వచ్చేసి కురీ విలేజ్ అనమాట. బ్యూటిఫుల్ ఉంది కదా, నాకైతే కలర్ఫుల్గా రంగులు రంగులుగా ఉంది అసలు చూడడానికి. మ్యాటర్ ఏంటంటే ఇంత విలేజ్ అయినా మనం డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నా కూడా ఇక్కడ చాలా దగ్గర రూమ్ హీటర్స్ అవైలబుల్ ఉండవంట. ఇక్కడ పవర్ షార్టేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి రూమ్ హీటర్స్ అవన్నీ ఉండవంట. కాకపోతే ఏం పర్లే, నార్మల్గానే ఉంది మాకు. ఇప్పుడు ప్రెజెంట్ 0 degrees -3 degrees ఉంది టెంపరేచర్, అయినా కూడా అంత నార్మల్గానే ఉంది. సో ఆ పైన మనకి కాళించోక్ భగవతి టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి మనకి 2 ways, ఒకటి ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు 1.5 kilometer ట్రెక్కింగ్, లేదంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి రోప్ వే. సో 500 rupees ఛార్జ్ చేస్తారు, 5 minutes పైకి తీసుకెళ్ళిపోతారు రోప్ వేలో. శశిబ్రో దేనికి వెళ్దాం మనం? రోప్ వే వెళ్దామా? సో ఈ కొంచెం ఐస్ అయితే మనం తీసుకెళ్లి మన నేనో టైర్లకు పోద్దాం, పాప ఐస్లోకి రాలేకపోయేంతవరకు ఐస్ ఉంటుంది. ఈ చలికి ఖచ్చితంగా ఉంటుంది, స్టోర్ చేసి తీసుకెళ్ళగలిగే పాప నేనో టైర్లకు పోద్దాం, అది మిస్ అవుతుంది ఐస్ ని. బ్యాడ్ లక్. నేపాల్లో ఖచ్చితంగా స్నో ఉండే ప్లేస్కి తీసుకెళ్దాము నేనో నన్ను అనుకున్నాం, కుదరలా. రోడ్స్ బాగాలేవు, ఎక్కడ స్నో ఉండే చోటుకి వెళ్దాం అనుకున్నా రోడ్స్ అయితే బాగాలేవు. నానో కాదు ఏ కారు కూడా రాలేదు. ఇంకా కొంతమంది ఉంటారు ఆడి ముత్యాలు అనుకుంటా ఉంటారు, నానో ఎందుకు పోయో వేసుకెళ్ళడం, మంచి కారు వేసుకెళ్ళొచ్చు కదా అని. సో BMW కూడా రాలేదు, ఆడి కూడా రాలేదు అనమాట, అది మంచి కారులే కదా. వెయిట్కి తగ్గట్టు కొన్ని కొన్ని రోడ్స్కి కొన్ని కొన్ని కార్లు డిజైన్ చేసి ఉంటాయి, అవే తీసుకురావాలి. ఏ పడితే అవి తీసుకొస్తే కష్టం అనమాట. సో నా దగ్గర ఆడి ఉందని చెప్పి నేను ఇట్లాంటి రోడ్లకు వచ్చేస్తే కుదరదు కదా, సేమ్ నానోలో కూడా అంతే. అంటే కంపారిజన్ సెట్ కాకపోవచ్చు, కాకపోతే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా మీకు. రంగులు రంగులుగా ఉంది బ్రో ఊరు మాత్రం, భలే ఉంది అసలు రంగులు రంగులుగా. మంచి టూరిజం ప్లేస్ కదా, చాలా బాగుంది. మీకు ఇందాక డ్రోన్ షాట్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఊరు ఎంత బాగుండే అని. ఇందాక ఆ కారులో వచ్చిన దానికి, ఇందాక ఐస్లో పడి బ్యాలెన్స్ చేసుకుంటా నడుచుకుంటా వచ్చిన దానికి నా వెన్నుపూస అయితే విరిగిపోయింది, నా వెన్నుపూస విరిగిపోయినట్టు అయిపోయింది. ఈ రోడ్కి కరెక్ట్ వెహికల్ ఇదే, ఇంకే వెహికల్ సెట్ కాదు, ఇది ఒక్కటే కరెక్ట్ వెహికల్. ఇందాక మేము వచ్చిన బొలెరోలు కూడా ఇట్లాంటి బొలెరోలో వచ్చాం మేము, అది కూడా చచ్చిపోయింది ఎక్కడానికి, ఒకటి 2 చోట్ల ఇరుక్కుపోయింది. ఆమెను 4-wheel drive ఆన్ చేసుకొని ఆమెను లాగితే అప్పుడు అది వచ్చింది అనమాట. చూడండి ఆయన ఈ లాడ బురద మీద వేస్తారు అర్థం కావట్లే. సో చూడండి ఇదంతా ఐసే, బురద ఐసు మొత్తం మిక్స్ అయిపోయింది. ఇదంతా బాగుంటుంది ట్రెక్కింగ్ చేస్తున్నా కూడా, బండితో కార్తో కంపేర్ చేసుకుంటే ఒక్కోసారి ఇట్లా మంచిలోకి వచ్చి మనం ఎక్స్పీరియన్స్ అవుతుంటే చాలా బాగుంటుంది.
हाय बोलो, हाय, नाम क्या है आपका? नाम क्या है? नहीं। एज कितना? नहीं। क्यूट कुन्ना रहा एर्रगा चीना वाड़ू नट नड़ू बुड़ोड़ बाय। सो इकड़ रोपे की टिकट अयिते तीसेसुकुंटున్నాము అమ్మ ఎక్కేది వల్ల కాదు సో ఇక్కడ లోకల్స్ కి అయితే 500 ఇండియన్స్ కి అయితే 800 అప్ అండ్ డౌన్ కలిపి పర్లే 800 అప్ అండ్ డౌన్ అంటే రీజనబుల్ లే టైం సేవ్ అయ్యిద్ది ఎనర్జీ సేవ్ అయ్యిద్ది సో చూద్దాం నాకు తెలిసి మంచి మంచి వ్యూస్ అయితే దొరికేటట్టున్నాయి మీరు ఆల్రెడీ డ్రోన్ వ్యూ నుంచి చూసారు కాబట్టి మీకు రోపే వ్యూస్ అంత అనిపించకపోవచ్చు బట్ బాగుంటాయి ట్రై చేయొచ్చు ఖచ్చితంగా మన రియలైజ్ తో ఫీల్ అవ్వచ్చు వరదలో చిక్కుపోయిన యాత్రికులు పులిహార పట్టణాలకు వస్తే ఎదురు చూస్తారు చూడండి అట్టుంది ఇక్కడ క్యూ పరిస్థితి ఇప్పుడల్లా వెళ్ళినట్టే మేము నాకు తెలిసి ఒక అరగంట ఏడే వెయిట్ చేయాల్సి వచ్చేటట్టుంది చూడబోతుంటే సో ఇది వచ్చేసి మనకి టికెట్ అన్నమాట ఎంట్రీ టికెట్ కాళించౌ దర్శన్ లిమిటెడ్ ఉంది ఇక్కడ నుంచి అసలు ఇది ఏదో పెయింటింగ్ ఉన్నట్టుంది చూడడానికి స్కై కానీ ఈ కొండ కానీ ఆ విలేజ్ చూడండి కురి విలేజ్ కానీ చాలా బాగుంది అసలు రోపే వర్త్ అనమాట ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేయాలంటే 4 to 5 hours ఈజీగా అయ్యిద్ది ఎందుకంటే మెట్ల మీద అంతా ఐస్ చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయాలి చాలా స్లోగా చేయాలి చాలా జాగ్రత్తగా చేయాలి ఐ థింక్ ఇప్పుడు ఆ పైన అనుకుంటా టెంపుల్ ఉండేది సో మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి నేపాల్లోనే టాప్ టెంపుల్స్ లో ఒకటి కాళించౌక్ భగవతి టెంపుల్ సో చాలా అంటే చాలా బాగుంటది టెంపుల్ సో టెంపుల్ కోసం ఇక్కడికి చాలా మంది వస్తారు ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా మంది వస్తారు చాలా బాగుంది కదా నాకైతే ఆకాశంలో నడుచుకెళ్తున్న ఫీలింగ్ ఉంది మేఘాల పైన ఒక్కసారి ఒక్క 10 minutes స్నో పడినా చాలు నేపాల్ ట్రిప్ ఫుల్ సాటిస్ఫై అయిపోతాను నేను అంటే పడిపోయిన స్నో కాదు పడేయాల్సి లైవ్ స్నో కావాలా ఆ రోపే పైకి ఉంటే బాగుండేది ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కాలి ఒకవేళ ట్రెక్కింగ్ చేసుకొచ్చే పని అయితే రూట్ అంతా ఇట్లా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అసలు రిస్క్ చేయకండి నేనేదో సరదా పడ్డాను కానీ ట్రెక్కింగ్ చేద్దామని అది వల్ల కాదు కానీ ఈ వ్యూస్కి అయితే పెట్టచ్చు అబ్బా ఎంత డబ్బులన్నా పెట్టచ్చు ఈ వ్యూస్కి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఇదే అనుకుంటాం మెయిన్ టెంపుల్ లేదా ఆ పైన ఇంకోటి ఉన్నట్టుంది సో చూస్తున్నారు కదా చాలామంది పూజలు అయితే చేస్తున్నారు సో వినాయక స్వామి టెంపుల్ ఆ పైకి వెళ్దాం ఆ పైన ఇంకేదో ఉన్నట్టుంది సో ఇదే మెయిన్ టెంపుల్ అనుకుంటా కాళించౌక్ భగవతి టెంపుల్ సో దీని హిస్టరీ అది నాకు తెలియదు దీని గురించి కనుక్కొని చెప్దామన్నా కూడా ఇంటర్నెట్ రావట్లేదు ఇక్కడ మీ ఎవరికన్నా ఊపిరి కూడా అట్లా దీని గురించి తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు 10,800 to 10,900 అడుగులు ఎత్తు 11,000 ఊపిరి అట్లా నడుస్తుంటే చాలా రోజులు అయిపోయింది కదా నాకు తెలిసి చుట్టుపక్కల మొత్తంలో ఇది కొంచెం హైయెస్ట్ పీక్ లాగుంది సో విగ్రహం అయితే అక్కడ ఉంది ఇక్కడ చాలామంది పూజలు చేస్తున్నారు ఇది మన పక్క హిందూ దేవాలయం అన్నమాట అది అది భయతోడ సైడ్ సో చాలా బాగుంది అంటే సంథింగ్ యూనిక్ సంథింగ్ అది చాలా యూనిక్ మొత్తం డిఫరెంట్గా ఉంది ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంది చూడొచ్చు చాలా గ్రేట్ కదా అసలు సో ఇంత మంచులో -degrees టెంపరేచర్లో కూడా ఇంతమంది వచ్చి అంతా పూజలు చేస్తారంటే చాలా మంచి సెంటిమెంట్ ప్లేస్ ఇది యాక్చువల్లీ నాకు దీని గురించి రీసెర్చ్ చేసేంత టైం అయితే లేదు సో అందుకని మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను దానికైతే చాలా బాధపడుతున్నా కానీ ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ ఇది అయితే నేనేదో చిన్న టెంపుల్ ఉండి దానికి పూజలు చేస్తుంటారు అనుకున్నా కానీ ఇక్కడ చాలా పెద్దది పెద్దదంటే చాలా విగ్రహాలు ఉన్నాయి చాలామంది వచ్చి పూజలు చేస్తున్నారు అమ్మవారికి సంబంధించింది అనుకుంటా ఇది బాగుంది చాలా బాగుంది సో అది చూశారు కదా నాకు తెలిసి మీలో చాలామంది విజిట్ చేస్తుంటారు ఈ ప్లేస్ నేపాల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఆల్మోస్ట్ మిస్ అవ్వరు బా దీని పక్కన నిలబడతాం బ్రో వేడిగా ఉంది పాప కాలిపోతాం పా దీని హిస్టరీ ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కొంచెం అదైతే చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శశి బ్రో వెళ్ళిపోదామా ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఏందో ఈ పైకి రాగానే ఈ వ్యూస్కి ఫిదా అయిపోయాను నేను పడిన కష్టం అంతా పోయింది ఈ వ్యూస్ చూడంగానే మినీ మౌంట్ ఎవరెస్ట్ మీద ఉన్నట్టుంది నాకు ఎక్కువ స్ట్రెస్ అయితే లైఫ్ ఉండదు కిందకి షార్ట్ కట్ ఉందా ఐస్ లో 7 జాగ్రత్త కింద కురి విలేజ్ కెళ్తాం 1 kilometer సమ్మన్ స్లైడ్ అవుతా పోవచ్చు సో గైస్ ఫైనల్లీ మాకు వెహికల్ అయితే దొరికేసింది వెహికల్ తీసుకొని కిందకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఉండలేవురా బాబు నైట్ ఉందాం అనుకున్నాం కానీ అస్సలు ఛాన్సే లేదు ఫ్రీజ్ అయిపోతాం ఉదయలేసరికి ఇంకా తీసుకెళ్ళి హీటర్ దగ్గర పెడితే కానీ మనం మన బాడీ మూమెంట్ రాదు అట్ట ఫ్రీజ్ అయిపోతాము సో చలో కిందకైతే వెళ్ళిపోదాము
సో గైస్ ఫైనల్లీ మనం రూమ్కి అయితే వచ్చేసాం. వీడియో అయితే చూసారు కదా, వీడియో మీద నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో చాలా బాగా ఎంజాయ్ చేశానమాట. చాలా రోజుల తర్వాత నా గొంతు అయితే మారిపోయి ఉండొచ్చు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ ఐస్లో తిరిగాను కదా. అందులో నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఏం రికార్డ్ చేయలేదు. ఎందుకు రికార్డ్ చేయలేదంటే వ్యాన్ ఎక్కిన తర్వాత నిద్రపోయా. ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ, 11 కిలోమీటర్స్కి 1.5 అవర్ జర్నీ నిద్రపోయాను. అది ఎంత వేస్తున్నా కూడా నిద్రపోయాను, అంత అలసిపోయింది అనమాట బాడీ ఆ చలికి. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నేపాల్ మనం రేపైతే ఎగ్జిట్ అయిపోతున్నాం, రేపు నేపాల్ దాటేసి వెళ్ళిపోతున్నాము. సో లాస్ట్ డే నేపాల్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. సో ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్.